India and England also a few years back same T20 lo semi-finals aadai. Yeah. Appudu I guess India gelinchinattundi. Yeah. So can we expect the same? You can actually. Endukante manaki tournament mundu if we go through India's things. Asia Cup lo India didn't do well. Oh, no. And then last T20 World Cup lo India didn't do well. Especially Pakistan tone match odipoyi we went out in the first stage itself. But ఆ తర్వాత బయలాటరల్ సిరీస్ సౌత్ ఆఫ్రికాతోని కానీ ఆస్ట్రేలియాతోని కానీ ఇంగ్లాండ్లో కానీ ఐర్లాండ్ వెస్ట్ ఇండీస్ శ్రీలంక ఎవ్రీవేర్ ఇండియా వాజ్ వినింగ్ అండ్ 2022లో ఇండియా హ్యావ్ ప్లేడ్ ది మోస్ట్ నెంబర్ ఆఫ్ T20s దెన్ ఎనీ అదర్ టీమ్ సో అదొక అడ్వాంటేజ్ ఉండే బట్ మనకు బౌలింగ్ వీక్నెస్ కనిపిస్తుండే బుమ్రా ఇంజూర్డ్ అయ్యిండు అండ్ షమీకి మ్యాచ్ ప్రాక్టీస్ లేదు బికాస్ షమీ లాస్ట్ ప్లేడ్ T20 మేబీ అన్ ఇయర్ ఎగో సడన్గా టీంలోకి వచ్చిండు అండ్ దీనికి ముందే భువనేశ్వర్ కుమార్ పెద్దగా బౌలింగ్ చేయలేదు లైక్ హీ వాస్ బీయింగ్ సో ఎక్స్పెన్సివ్ డెత్ ఓవర్స్లో ఒక గేమ్లో 17 ఒక గేమ్లో 19 ఒక గేమ్లో అట్లా మ్యాచెస్ కూడా లూజ్ అయిపోయినాం అండ్ హర్షల్ పటేల్ వాస్ గోయింగ్ త్రూ రీహాబిలేషన్ వచ్చిన తర్వాత కంబ్యాక్ గేమ్స్లో పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు సో ఇండియన్ బౌలింగ్ చాలా వీక్గా ఉందనుకున్నాం హర్షదీప్ సింగ్ ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఏం బౌలింగ్ చేస్తాడు ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఆస్ట్రేలియాలో అనుకున్నాం బట్ హీఈస్ బీయింగ్ సో ఎక్సెప్షనల్ కొత్త బాల్తో న్యూ బాల్తో ఇన్ ద పవర్ ప్లే ఈస్ టేకింగ్ వికెట్స్ సో మనం ఏదైతే వీక్గా ఉందనుకున్నామో ఇండియా దాంట్లో స్ట్రాంగ్ అయింది అండ్ విరాట్ కోహ్లీ నుంచి అసలు ఇట్లాంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ హీ వాస్ గోయింగ్ త్రూ ఏ బ్యాడ్ ఫేస్ ఎస్పెషలీ దీనికి ముందు వరకు కూడా అండ్ హీ స్కోర్డ్ ఐ మీన్ లైక్ వాట్ గుడ్ నెంబర్ ఆఫ్ రన్స్ 3 half centuries స్కోర్ చేసిండు అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఇండియాకి ఏంటంటే ఇండియా ఈస్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ అడ్లైడ్ సో అడ్లైడ్లో ఇండియాకి మంచి రికార్డు ఉంది స్పెషలీ విరాట్ కోహ్లీకి హీ స్కోర్డ్ యాజ్ మెనీ యాజ్ 5 centuries అండ్ లాస్ట్ గేమ్ కూడా చూసినాం బెటర్గా ఆడిండు అండ్ ఈ పర్టికులర్ గ్రౌండ్లో ఈ టోర్నమెంట్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అవుతుంది కాబట్టి ఒకసారి ఇండియా ఆడింది ఇక్కడ అడ్లైడ్లో ఈ పర్టికులర్ టోర్నమెంట్లో అంటే ఈ పర్టికులర్ టీమ్తో ఆడడం కూడా ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ వేర్ ద ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ ఇస్ంట్ ఇట్ విచ్ పర్టికులర్ టీమ్ ఇప్పుడున్న మెంబర్స్ ఆడి ఉండడం అనేది ఐ థింక్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడలేదు దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ హీస్ ప్లేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా హర్షదీప్ ఫస్ట్ టైం ఆడుతున్నాడు భువనేశ్వర్కి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ రాహుల్కి ఉంది కోహ్లీకి ఉంది రోహిత్కి ఉంది DKకి వెరీ ఫ్యూ హార్దిక్ మనం లాస్ట్ టైం ఇండియా ఆస్ట్రేలియాకి 2022 కాదు 21లో ఆర్ 2020లో టూర్ చేసినప్పుడు హార్దిక్ బాగా ఆడిండు కొన్ని మ్యాచెస్లో హీ రియలీ ప్లేడ్ వెల్ అప్పుడు బౌలింగ్తో హీ డిడ్ బౌల్ వెల్ అంటే బౌలింగ్ వేయట్లేదు బట్ స్టిల్ మంచి బ్యాటింగ్తో చేసాం సో చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది ఆస్ట్రేలియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ వేరేజ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్లో మీరు చూడండి జాస్ బట్లర్ బెన్ స్టోక్స్ David Malan and then Adil Rashid and then the other all-rounder వీళ్ళంతా కూడా ఆస్ట్రేలియాలో రెగ్యులర్గా ఆడుతుంటారు బికాస్ దే ప్లే ఇన్ బిగ్ బ్యాష్ లీగ్ రైట్ సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో రెండు టీమ్స్లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు ఈ పర్టికులర్ గ్రౌండ్స్లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కండిషన్స్ తెలుసు దే ప్లే ఇన్ అండ్ అరౌండ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ కాబట్టి దిస్ విల్ బి డెఫినెట్లీ గుడ్ మ్యాచ్ మంచి మ్యాచ్ అవుతుంది ఇండియా కరెక్ట్ డెఫినెట్లీ గుడ్ మ్యాచ్ అయితే అవుతుంది ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ది సేమ్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంత ఫామ్లో లేకపోవడం డిసడ్వాంటేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సో ఆ టీమ్ లైనప్ మీద చాలా మందికి కొంచెం భయం ఉందన్నమాట బికాజ్ మనం వేరే టీమ్స్తో ఆడటం కంటే ఇంగ్లాండ్ కానివ్వండి లేదంటే న్యూజిలాండ్ కానివ్వండి వాళ్ళకి కన్సిస్టెంట్గా బాగా ఆడే పవర్ ఉంది మన ఇండియా వేరాజ్ మీరు చెప్పినట్టుగా లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి ఇన్కన్సిస్టెన్సీ అనేది ఎక్కువైపోయింది అండ్ కంటిన్యూస్గా టీంలో చేంజెస్ రావడం అండ్ మెంబర్స్ యూనో ఇంజ్యూర్ అవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి సో ఆ నర్వస్నెస్ మన ఇండియన్స్ అందరిలో కనిపిస్తుంది అనమాట వెల్ ఆఫ్టర్ ఇట్స్ గోయింగ్ టు బీ విత్ ఇంగ్లాండ్ ఎస్ everybody is wishing that India should win but definitely there is a little scaredness on it. Yes, I agree with that but nervousness I don't think so. India endante the biggest chokers in biggest tournaments is South Africa first chokers వాళ్ళు చాలా బాగా ఆడతారు, సెమీస్ లేదంటే ఫైనల్స్కి వచ్చిన తర్వాత దే చోక్ దెమ్ సెల్స్. ఇండియా ఏంటంటే ఫైనల్స్కి వచ్చినాక దే విల్ డూ దట్ థింగ్. మనం 2019 వరల్డ్ కప్ చూసినా చోక్ అయిపోయినాం, ఎక్సెప్ట్ 2007-11 తర్వాత మధ్యలో చాలా బైలాటరల్ సిరీస్, ట్రై నేషన్ సిరీస్, మల్టీనేషనల్ సిరీస్ ఇవన్నీ చూసినాం. లీగ్ స్టేజ్లో సూపర్ ఆడుతుంది, ద నెక్స్ట్ స్టేజ్ దే విల్ ప్లే వెల్, బట్ ఫైనల్కి వచ్చినాక దే విల్ చోక్. ఆ ఒక్క ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు ఇండియాకి, బట్ నర్వస్నెస్ విషయంలో ఐ డౌట్. అండ్ ఇంకోటి ఓపెనర్స్ విషయం అన్నారు, జస్ట్ అది డెఫినెట్గా ట్రబుల్ ఉంది. బికాజ్ రోహిత్ అస్సలు పెద్దగా ఫామ్లో లేదు, ఒకే ఒక గేమ్లో బాగా ఆడిండు. వెరస్ రాహుల్ హీ ప్లేడ్ వెల్ అగేన్స్ట్ 2 వీక్ టీమ్స్, నాట్ ద టఫ్ టీమ్స్. కరెక్ట్. సో అదొకటి డిసడ్వాంటేజ్ అవుతుంది. వెన్ యూఆర్ ప్లేయింగ్ ద నాకౌట్ గేమ్స్ లైక్ సెమీఫైనల్, ఇఫ్ యూ విన్ యూ విల్ గో త్రూ, ఇఫ్ యూ లూజ్ యూ ఆర్ అవుట్. సో ఇట్లాంటి గేమ్స్లో యూ డెఫినెట్లీ నీడ్ ఓపెనర్స్, మంచిగా పర్ఫామ్ చేయాలి. పవర్ ప్లే ఉంటుంది కదా 6 overs, ఇఫ్ యూ కెన్ స్కోర్ సమ్ 60 odd runs లేకుంటే 50+, బికాస్ పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ అడ్లైడ్లో సైడ్ బౌండరీస్ ఆర్ స్మాల్, వేరస్ కంపేర్ టు మెల్బోర్న్, పర్త్, బ్రిస్బేన్, వీటన్నిటితో సిడ్నీతో స్పెషల్లీ కంపేర్ చేసి, సో ఇండియాకి కొంచెం అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓపెనర్స్ డెఫినెట్గా ఇద్దరు కలిసి ఆడాలి, లైక్ ఒక్క వికెట్ కూడా లూజ్ అవ్వకుండా. మేబీ 6 overs సమ్ పుట్ 50 runs ఆన్ ద బోర్డ్ అండ్ లూజింగ్ 1 wicket ఈజ్ ఓకే, బట్ 30-35 runs పెట్టి 2 wickets లూజ్ అయిపోయి మళ్ళీ సూర్య మళ్ళీ కోహ్లీ ఆడాలంటే యూ నెవర్ నో ఎనీథింగ్. ప్రెషర్ కూడా అవుతుంది. మీరు ఎంత బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయినా కూడా వెన్ యూర్ ప్లేయింగ్ నాకౌట్ గేమ్స్ డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది. సూర్య అండ్ కోహ్లీ అంత ఫ్రీగా ఆడలేకపోతారు, బికాజ్ ఖచ్చితంగా విన్ అవ్వాలని బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతుంది కాబట్టి. So it all depends on how good start the openers will give to your team. So is there any chance according to you that they may change the opening batsman? No way. No way. Yeah. If it changes now, who do you bring in as an opener? Yeah, that is true. Everni pakkan padtharu. You want to make Rahul to sit or Rohit to sit? Rohit captain, he will not sit. Obviously. And Rahul ni coach Dravid is backing up. Then Rohit Sharma is backing him very well. And valli tournament mundu kuda cheppinru. మాకు రోహిత్ అండ్ రాహుల్ ఆర్ ద రెగ్యులర్ ఓపెనర్స్, ఇఫ్ రిక్వైర్డ్ మేము చూస్తాం వేరే వాళ్ళని. అది కూడా వీ ఆల్రెడీ హ్యావ్ విరాట్ కోహ్లీ యాజ్ బ్యాకప్ ఓపెనర్ అన్నారు. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రాహుల్ ఆర్ రోహిత్ చేంజింగ్ దేర్ ఆర్డర్స్. బికాజ్ విరాట్ ఇంత చక్కగా పర్ఫామ్ చేసి ఎక్స్ట్రాడినరీ ఫామ్లోకి రావడం వల్ల తనతో ఓపెన్ చేసినా కూడా మనకు ఒక మంచి ఎగ్జైటింగ్ రన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా స్టార్టింగ్లో. Because always T20 is always about the power play, as you said, and also the mind, that mind shift ela untundi anedi. The first 6 overs manam koncham atu it aina the whole team will be in that pressure mode. So ala kaakunda Virat ochina kuda that cannot be a positive thing. It can be, but ippadi varaku chuste ee league stage lo they have not changed it. Malli all of a sudden if you and I'm telling this is out of box. I'm very sure change cheyaru. But if they really want to think change cheyalanunte change chesina kuda Rohit and Kohli tho open chepiste where will you play Rahul? Opener ga kaakunda Rahul ekkada aadtadu, తను ఫినిషర్గా ఆడలేడు. మిడిల్ ఆర్డర్లో ఐ డోంట్ నో వాట్ వెన్ వాజ్ ద లాస్ట్ టైం తను ఎప్పుడు మిడిల్ ఆర్డర్లో ఆడిండని. సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒకవేళ కోహ్లీ ఓపెనర్గా వస్తే రాహుల్ ఖచ్చితంగా కూర్చోవాలి. Then DK and Rishabh Pant should play, right? Or Deepak Hooda should play. But recent ga chuste India try chesindi chaala mandini. Suryakumar ni opener ga chusnam, Rishabh Pant ni opener ga chusnam, Deepak Hooda ni opener ga chusnam. In Ireland he scored a century. In fact Virat Kohli Asia Cup lo last game lo Afghanistan tho opener ga vache century chesindu, and T20 first century. Ivanni out of the box, out of the scenario things we are just discussing. Correct. But change em undadu. Okay. Yeah. సో కమింగ్ టు అదర్ బ్యాట్స్మెన్ చూసుకుంటే మనకి చాలా మంది ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో కూడా చాలా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. ఆ ఆర్డర్ చూసుకుంటే చాలా బాగానే అనిపిస్తుంది. వేరస్ బౌలింగ్లోకి వస్తే మీరు అన్నట్టుగా భువనేశ్వర్ కానివ్వండి, సో అది ఇప్పుడు నాకౌట్ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది? బికాస్ దీస్ డేస్ భువి ముందు బాగానే ఫస్ట్ 2-3 overs అవన్నీ బాగానే వేస్తున్నా, లాస్ట్కి వచ్చేసరికి హీఈస్ లిటరలీ బీయింగ్ ఎక్స్పెన్సివ్. సో వాట్ ఇట్స్ గోయింగ్ టు బీ? I think e tournament ku mundu he was expensive. Definitely there is no doubt or there is no second thought about it. But e tournament lo he has bowled 16.4 overs, which is 100 balls, right? Out of 100, 60% are dot balls. So imagine 16 overs lo 100 balls lo 60 balls, that means 10 overs dot balls aisindi. and conditions help అవుతున్నాయి ఈ టోర్నమెంట్ కు ముందు ఏమనుకున్నారు because generally naturally traditionally Australian wickets are fast and bouncy wickets swing ఉండదు so Bhuvneshwar is a swing bowler but ఒక ఫస్ట్ టూ మ్యాచెస్ తర్వాత he said swing ఉంది so which is little bit better for us అన్నట్టు చెప్పిండు దాని తగ్గట్టు he is doing well and matured cricketer chaala experience undi he has been there from what last 7-8 years manchi match winning performances unnai manamu bowlers vishayaniki oste bowlers eppudu perform cheyatledane anukuntam but if we compare them with batsmen runs kottanapudu batsman form lo ledu anedi maatladtam avunu whereas bowlers kuda form lose avutaru but bowlers విషయంలో మనం ఫామ్ లేదనం బౌలర్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నారు బౌలర్స్ బాగా వేయట్లేదు బౌలర్స్ కి బౌలింగ్ సరిగా రావట్లేదు అని అంటాం సో ఎనీ ప్లేయర్ ఏ స్పోర్ట్లోనైనా కూడా దేర్ ఇస్ అ ఫేజ్ వేర్ యూ విల్ గో త్రూ బ్యాడ్ ప్యాచ్ కరెక్ట్ అది ఈవెన్ ఇట్ వాస్ దేర్ ఫర్ సచిన్ టెండూల్కర్ ఆల్సో సౌరవ్ గంగూలీ అయితే టీంలో నుంచే బయటకు వెళ్ళిపోయిండు హీ కేమ్ హియర్ టు హైదరాబాద్ అండ్ లోకల్ గేమ్స్ ఆడి దెన్ హీ came back to the team again because 2003 World Cup lo India final ki reach ayindi Ganguly captaincy lo and 2007 lo imagine how drastically life changes avunu ikkadiki Hyderabad ku vachi local lo Moinudula ane tournament unte adi aadi better aadi then he came back to the team so bad patch will be there bowlers ku untadi batsmen ku untadi so Bhuvi was going through bad patch but ippudu malli baagane bowling chestunnadu Bhuvneshwar gurinchi maatladte especially yeah సో T20లో మన ఇండియన్ టీం నుండి మామూలుగా కాదు అసలు ఒక రేంజ్లో ప్రతి మ్యాచ్లో మనకి హైలైట్ అవుతున్నది ఎవరంటే మిస్టర్ 360 సూర్యకుమార్ యా సో సూర్యకుమార్ యాదవ్ యాక్చువల్లీ అంటే అసలు అలాంటి అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందని మనం చెప్పలేం కదా సో అలాంటి తక్కువ ఎక్స్పీరియన్స్ తో కూడా హీఈస్ డూయింగ్ వెరీ వెల్ సో అట్లాంటి ఫామ్ లో ఉన్న క్రికెటర్ కి ఈ సెమీఫైనల్స్ ఫైనల్స్ అన్నప్పుడు ఏదైనా ప్రెషర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా వేరే ప్లేయర్స్ గురించి ఐ డోంట్ నో బట్ సూర్యకుమార్ విషయానికి వస్తే తను ప్రెషర్ అస్సలు ఫీల్ అవ్వడు వెరస్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ క్రికెటర్లో హీఈస్ న్యూ మేబీ 2 years old బట్ లుక్ అట్ హిస్ ఏజ్ హీఈస్ 31 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ and domestic circuit lo he was scoring tons of runs 2015 16 17 18 19 20 21 domestic lo full score chestunde initially he was there with KKR Kolkata Knight Riders appudu he was just he was like a blooming flower appudapude virabustunna poolaga appude better ga aadutunnadu and aa tarata Mumbai ki domestic lo aadutu better ayindu when he got a contract with Mumbai Indians there his transformation happened and experience undi manchi cricketer chaala interviews lo kuda cheppindu prati oka ball ki naaku 3 different kinds of shots untayi ani cheppi okay ball ni he can play offside he can play aerial he can hit on the ground he can step out anything correct enduku avutundi anante technical ga maatladte he has lot of time in the world where to hit the ball generally batsman ki anta time easy ga dorukadu when I say time I don't know whether I can talk technical or no. No, yeah. Please go ahead. So technical game aitante bowler ball chesinappudu he watches the ball till the last second like until it hits the bat. Okay. So that is the biggest thing manam chalsal antuntam hand eye coordination antuntam. If you look at Sehwag Virendra Sehwag taniki hand eye coordination tappa better foot movement undadu. He doesn't move his feet and play chaala mandi cricket training ichinapudu cricket gurinchi nerchukuntunnapudu academies lo next level lo kuda they'll talk about technique but there are always 2 things one is orthodox one is unorthodox orthodox lo endante technical ga strong untaru unorthodox lo endante they have their own way of Correct. Getting the success right so Suryakumar comes under unorthodox so టైం ఉంటుంది తనకి ప్రతి బాల్ ని ఎట్లా ఆడాలి అనేది హి ఫౌండ్ హిస్ వే టు హిట్ ద బాల్ యా అన్ఆర్థోడాక్స్ వే కరెక్ట్ యా బికాజ్ ఇమాజిన్ 140 కిలోమీటర్స్ బాల్ మీరు హాఫ్ స్టంప్ కి షఫల్ అయ్యి గెట్టింగ్ ఆన్ టు యువర్ నీస్ అండ్ హిట్టింగ్ ఇట్ ఓవర్ ఫైన్ లెగ్ బిగ్ బౌండరీస్ ఇట్స్ అన్ఇమాజినబుల్ ఈవెన్ మిస్టర్ 360 AB డివిలియర్స్ కూడా I'm like surprised etla adutunadu ee shots annattu last game lo just itla one hand tone and it went all the way correct yeah. So he is one kind of a player unorthodox player oka Steve Smith oka Suryakumar Yadav oka Jasprit Bumrah oka AB de Villiers so itla you will find some unorthodox players yeah so India got lucky with it absolutely but ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చి ఉండాలి తను ఇంటర్నేషనల్ క్రికెట్లోకి. అప్పుడు దానికి కూడా రీజన్స్ ఉన్నాయి, బికాజ్ హీఈస్ నాట్ అన్ ఓపెనర్, మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అప్పుడు మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది, ఏ ప్లేయర్ని పక్కన పెట్టి సూర్యకుమార్ యాదవ్ని తీసుకురావాలి అన్న విధంగా లేకుండే. సో థింగ్స్ అంటే కొన్ని కొన్నిసార్లు అన్నీ మనం పర్ఫెక్ట్ చేసినా కూడా there are some reasons why we won't get the success. But Ochina first opportunity ne, first ball in the international career, Jaffer Archer bowling 140 plus 6 gotti start chesindi than international career ni, if you remember against England. So such, he has that strong mental ga unnadu, technical ga strong unnadu, he is strong everywhere, like mentally, physically, tactically, technically. అందుకని హీ ఈస్ బీన్ సో సక్సెస్ఫుల్. బట్ ఇలాంటి సక్సెస్ఫుల్ ప్లేయర్స్ కూడా టుడే యూ మైట్ స్కోర్ 100 అండ్ ద నెక్స్ట్ డే యూ మైట్ స్కోర్ 0 యాజ్ వెల్. కరెక్ట్, అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం కూడా. సో బేసికలీ వన్స్ వీఆర్ టచింగ్ ద ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్, మనకి ఇప్పుడు టీంలో ఒక క్రికెటర్ ఉన్నారు, వేరాజ్ 38-39 కి టీంలోంచి రిటైర్ అయిపోయే యూజువల్ ఏజ్లో హీ ఈస్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. Dinesh Karthik, right? Yes. Yeah. So, ante tanu correct time lo tan batsman lineup lo kuda tan chaala perfect ga fit chesaru. And maturity level, see, age factor does also matter when it comes to pressure. And ilanti knockout matches lo alanti maturity unna players undadam wonderful. And he is doing very well. So రేపు జరగబోయే ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి, అంటే సెమీఫైనల్స్ లో మనం ఇంగ్లాండ్ కి టక్కర్ ఇవ్వబోతున్నప్పుడు వీళ్ళందరూ మ్యాటర్స్ ద మోస్ట్ అని చాలా మంది ఒపీనియన్. సో వాట్ యూ సే అబౌట్ ఇట్? ఐ థింక్ డీకే లాస్ట్ గేమ్ లో ఆడలేదు, హీ డిడ్ ప్లే ద లాస్ట్ గేమ్. దానికి ముందు గేమ్ లో బ్యాక్ ఇంజురీ అయింది అని చెప్పి ప్రికాషనరీ లాగా లాస్ట్ గేమ్లో రిషబ్ పంత్ని తీసుకొచ్చినారు. అండ్ అట్ ద టాస్ రోహిత్ సెడ్ రిషబ్ పంత్ కూడా మా లైనప్లో ఉన్నాడు కాబట్టి వీ నీడ్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్ ఆల్సో, ఎందుకంటే సెమీఫైనల్స్ లాంటి గేమ్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరైనా ఇంజురీ అయినా కూడా ఒక మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. అండ్ డీకే విషయంలో రిస్క్ తీసుకోవట్లేదు అని అనుకున్నాను. సో ద థింగ్ ఈజ్ నెక్స్ట్ ఇంగ్లాండ్తో మ్యాచ్లో డీకే ఉంటాడా రిషబ్ పంత్ ఉంటాడా అనేది క్వశ్చన్. ఓకే, బట్ I don't know if you want a left-hander, but Rishabh Pant oche position kuda important. Endukante last game lo just because Rishabh Pant meeda unna complaint entante very irresponsible player ane complaint undi. And last game lo kuda adhe chesindu. He got the opportunity, dani capitalize cheskoledu. Spinner ni target chesi he got out in the mid wicket. Endukante akkade you need to behave very smart, endukante Australia lo big boundaries unnayi kabatti danni drushilo pettukokunda he just went and he got out at maybe 60 yards 70 yards out, and the boundary is about 80 yards like 80 meters. Correct. So a irresponsible cricketer ane tag ni teeseskodaniki best opportunity unde, and the biggest event dantlo he failed again. Whereas DK deeniki mundu ee tournament ki mundu he really played well and practice match lo kuda baaga adindu, but ee tournament lo whereas Pakistan tho he just played what 2 or 3 balls. And inkoka game lo he batted at 8th or 9th over. జనరలీ మనం దినేష్ కార్తిక్ని టీంలో తీసుకున్నది ఎండ్ ఆఫ్ ద ఓవర్ స్లాగ్ ఓవర్స్లో బ్యాటింగ్ చేయడానికి. అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. ఈవెన్ ఇండియా టూర్ సౌత్ ఆఫ్రికా ఈ వరల్డ్ కప్కి ముందు ఒక గేమ్లో చాలా ఎర్లీగా బ్యాటింగ్కి వచ్చిండు, అప్పుడు కొద్దిసేపు బెటర్గానే ఆడిండు, బట్ అక్కడ కూడా హీ డిడ్ంట్ యాక్ట్ స్మార్ట్ ఎవరు డీకే. యా, సో ద థింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సిట్యుయేషన్కి తగ్గట్టు డెసిషన్ తీసుకోవాలి, అది హీ డిడ్ంట్ టేక్ దట్ డెసిషన్. ఈవెన్ ఆ 8th 9th ఓవర్లో బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఈ టోర్నమెంట్లో కూడా కొద్దిసేపు చాలా స్లోగా ఆడిండు, బట్ ద మూమెంట్ తను 14th over 15th over వచ్చే వారికి తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ లేకుండా తన ట్యాగ్ ఏదైతే ఉందో ఫినిషర్ ట్యాగ్ హీ స్టార్టెడ్ టు ప్లే అండ్ హీ స్టార్టెడ్ హిట్టింగ్ వన్ బిగ్ షాట్ అండ్ అదే బాల్ అవుట్ అయిపోయిండు. So I think it's a big debate whether they want to go with DK or whether they want to go with Rishabh. Left-hander kavali middle order lo anukunte they may go with Rishabh, endukante Rahul right-hander, Rohit right-hander, Kohli, Surya, Hardik, everybody is right-hander. Meek middle order lo left-hand batsman ledu, left-hand batsman unte bowlers ki koncham ibbandi aitundi kabatti that might they might consider that one thing. లేదు ఫినిషర్గా డీకే ఉన్నాడు, వీ వాంట్ హిమ్ యాజ్ అ ఫినిషర్, ఎందుకంటే ఓపెనర్స్ ఉన్నారు కోహ్లీ సూర్య హార్దిక్ విల్ ప్లే అనుకుంటే దే మైట్ గో విత్ డీకే. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ దే మైట్ గో విత్ రిషబ్. యా, బికాజ్ రిషబ్కి ఆస్ట్రేలియాలో ఒక సెంచరీ ఉంది టెస్ట్లో, హీ హ్యాస్ అ సెంచరీ ఇన్ ఇంగ్లాండ్ యాజ్ వెల్. ఓకే. సో అది యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు, అవ్వచ్చు. బికాస్ హార్దిక్ ఫినిషర్ రోల్ కూడా, హీ కెన్ ప్లే ద ఫినిషర్ రోల్ యాజ్ వెల్. కాబట్టి ఐ ఫీల్ స్లైట్ అడ్వాంటేజ్, బికాస్ ఇంగ్లాండ్లో కూడా సెంచరీ ఉంది అండ్ మోస్ట్లీ ఇదే బౌలర్స్ మీద సెంచరీ చేసింది ఇంగ్లాండ్లో 2019 సమ్వేర్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద ఇయర్. సో ఆ అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో ఒక అంటే మనం మామూలుగా స్ట్రెంగ్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ లాగా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ మాట్లాడుకుంటే ఇప్పటివరకు మనం ఇండియన్ టీం గురించి మాట్లాడుకున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ఇంగ్లాండ్ టీమ్, బికాస్ నౌ ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ ఈస్ కన్సిడర్డ్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అండ్ మనం వాళ్ళని ఫైనల్స్లో ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే ఇంగ్లాండ్ని ఫేస్ చేస్తున్నాం కాబట్టి మనకి టక్కర్ ఇచ్చే బ్యాట్స్మెన్ కానివ్వండి, బౌలర్స్ కానివ్వండి, వాళ్ళు ఎవరు అండ్ వాళ్ళని మనం ఎలాగా ఛాలెంజ్ చేయొచ్చు? సి అలెక్స్ హేల్స్ చాలా రోజుల తర్వాత టీంలోకి వచ్చిండు, ఓపెనర్. అండ్ తనని కూడా ఎందుకు తీసుకున్నారని అంటే, బికాస్ హీ హెస్ ప్లేడ్ లాట్ ఆఫ్ మ్యాచెస్ ఇన్ బిగ్ బ్యాష్ లీగ్, మెల్బోర్న్ రెనిగేట్స్ అనుకుంటా. బట్ అండ్ హీ లాస్ట్ గేమ్లో, ఇంగ్లాండ్ ఖచ్చితంగా గెలవాల్సిన గేమ్లో హీ ప్లేడ్ వెల్. బెన్ స్టోక్స్ ఉన్నాడు, మంచి ఆల్రౌండర్. మనం ఇప్పుడు పెద్ద పర్ఫార్మెన్స్ చూడలేదు బెన్ స్టోక్స్ నుంచి. అండ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఈ టోర్నమెంట్లో ఏంటంటే, మోస్ట్లీ అన్ని టీమ్స్ క్యాప్టెన్స్ చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంది. టేక్ ఇట్ రోహిత్, టేక్ ఇట్ బాబర్ ఆజం, శ్రీలంకాస్ దాసన్ సనకా, సౌత్ ఆఫ్రికాస్ థెంబా బౌమా, ఆరోన్ ఫించ్ ఇంగ్లాండ్, జాస్ బట్లర్ సారీ ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా, జాస్ బట్లర్ ఇంగ్లాండ్. ఇంకా మీరు ఏ టీం తీసుకున్నా దే ఓన్లీ ప్లేడ్ వన్ గుడ్ గేమ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద గేమ్స్ దే ఫెయిల్డ్. సో బట్లర్ ఫామ్లోకి వస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ థ్రెట్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఐపీఎల్లో చూసినాం బట్లర్ ఎట్లా ఆడతాడని. సో అదొక అడ్వాంటేజ్ ఉండొచ్చు బట్లర్కి, ఎందుకంటే ఐపీఎల్లో ఆల్మోస్ట్ భువనేశ్వర్ని ఆడిండు, అర్ష్దీప్ అండ్ దెన్ రవి అశ్విన్, దే బోత్ ప్లే ఫర్ ద సేమ్ టీమ్ రాజస్థాన్ రాయల్స్. సో ఆ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఒక్కటి బట్లర్కి ఉండే ఛాన్స్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు లేకున్నా ఈ గేమ్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి. అండ్ దెన్ రీసెంట్గా నెంబర్ 1 ఉండే డేవిడ్ మలాన్, బట్ ద క్వశ్చన్ ఈజ్ మలాన్ని నెంబర్ 3లో కాకుండా దే ఆర్ సెండింగ్ ఇట్ ద లోవర్ ఆర్డర్. అదొకటి ఇప్పటికి అర్థం అవ్వట్లేదు, బికాస్ హీఈస్ అ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, తను ఫినిషర్ కాదు. అండ్ శామ్ కరన్ మంచి బ్యాట్స్మెన్ ప్లస్ వెరీ గుడ్ బౌలర్, మంచి వికెట్స్ కూడా, హీ హస్ అబౌట్ 8 or 9 వికెట్స్ ఈ టోర్నమెంట్లో. సో స్ట్రాంగ్ ఉంది, బట్ ఆ టాప్ ఆర్డర్లో జాస్ బట్లర్ ఇఫ్ హీ ప్లేస్ వెల్ దెన్ ఇట్ విల్ బీ అడ్వాంటేజ్ ఫర్ ఇంగ్లాండ్. అర్ష్దీప్ ఆర్ భువనేశ్వర్ ఆర్ షమి క్విక్గా ఫస్ట్ వికెట్ బ్రేక్ త్రూ ఇచ్చిందంటే then India will have the advantage. So it's a slight margin which teams does well in that particular critical situation. Yes, let's hope India do the best thing at the best time and win the match. Yeah. So as a commentator and as an experienced, మీరు గ్రౌండ్ నుంచి వాచ్ చేస్తారు కాబట్టి ఫైనల్స్కి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? రేపు జరిగే సెమీఫైనల్స్ వెరీ వెరీ టఫ్. పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఏంటంటే, ఒకవేళ పాకిస్తాన్ గెలిచి ఇండియా గెలిస్తే ఫైనల్ ఇండియా పాకిస్తాన్ వస్తే బాగుంటుందని యాజ్ ఎ నార్మల్ ఆడియన్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ ఇట్, కరెక్ట్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ పాకిస్తాన్ టఫ్ ఉంటుందా? ఎందుకంటే ఇండియన్ బ్యాట్స్మెన్ పాకిస్తాన్ బౌలర్స్కి అగేన్స్ట్గా స్ట్రగుల్ అవుతారు. బికాస్ ఈ టోర్నమెంట్లో కూడా పాకిస్తాన్ మీద ఇండియా వన్ వెరీ మార్జినలీ. 1.8 crores people watched it live in Hotstar. Imagine the craze about India-Pakistan match. True. So, adokati undi. India-Pakistan final ki ravalani cheppi. Ledante New Zealand entante they are like silent killers. Vaalla meeda evariki pedda expectations undavu. Pedda bust cheyakunda calm ga they'll do their work. They don't like pedda hadavidi em lekunda elipotharu, because New Zealand have very good players. కేన్ విలియమ్సన్ ఉన్నాడు, డారెల్ మిచెల్ ఉన్నాడు, ఫిలిప్స్ ఉన్నాడు, అండ్ దెన్ దేర్ ఆర్ గుడ్ బౌలర్స్ యాజ్ వెల్, మిచెల్ శాంట్నర్ ఉన్నాడు. సో వాళ్ళ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఐ ఫీల్ 51 పాకిస్తాన్, 49 న్యూజిలాండ్, బికాస్ ఫాస్ట్ బౌలర్స్ బాగా ఉన్నారు కాబట్టి, గ్రౌండ్ కండిషన్స్ వాళ్ళకి ఫేవర్ అవుతాయి కాబట్టి. వెరాజ్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే, ఇంగ్లాండ్లో మార్క్వుడ్, క్రిస్ వోక్స్, శామ్ కరన్, Ben Stokes, మంచి ఫాస్ట్ బౌలర్స్, దే కెన్ క్లిక్ 140s కన్సిస్టెంట్లీ. ఇండియా విషయానికి వస్తే అంత పేస్ బౌలర్స్ లేరు. అర్ష్దీప్ బేర్లీ టచెస్ 140. భువనేశ్వర్ 140 ఈజ్ అ డ్రీమ్ ఫర్ హిమ్ నౌ టు టచ్ 140 kilometers. షమీ 130s, 140s వేస్తాడు. అదర్వైజ్ దే ఇస్ నో అదర్ ఫాస్ట్ బౌలర్ హూ కెన్ బౌల్ 140s ఫర్ ఇండియా. బట్ ఆ పిచ్ కండిషన్స్ ఇంగ్లాండ్కి ఫేవరబుల్గా ఉన్నాయి. it's tough to pick England and India. So because I should be very neutral. Manaki India ante ishtam kabatti manam India kachithanga gelistadi anelaga cheppalemu. But we want India to win for sure, being Indian. Yeah. But as an analyst, rendu teams ki equal chances unnai. Yeah. Coming to the bowling part, we may have a slight disadvantage, but mana batsman ni chusukunte definitely they can cover it up and they can make us have a smile after the match. And inkoka important thing entante, I think ఇప్పటి వరకు ఈ పర్టికులర్ గ్రౌండ్లో దే హ్యావ్ వాట్ 5 స్ట్రిప్స్ లైక్ 5 పిచెస్ ఉంటాయి. దాంట్లో యూజ్ చేయని పిచ్ని యూజ్ చేస్తారు కావచ్చు సెమీఫైనల్కి అని అనుకున్నారు. అండ్ రాహుల్ ద్రవిడ్ కూడా ప్రెస్ మీట్ని అడ్రస్ చేసినప్పుడు అదే చెప్పిండు, మేము ఇంకా గ్రౌండ్ని చూడలేదు, పిచ్ని చూడలేదు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు ఏ పిచ్ అని చెప్పి. బట్ జస్ట్ బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ ఐ వాజ్ రీడింగ్ అన్ ఆర్టికల్ వేర్ ఇట్ సేస్ యూజ్డ్ పిచ్నే యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి. ఓకే, సో వెన్ యూఆర్ యూజింగ్ ద సేమ్ యూజ్డ్ పిచ్ వేర్ అండ్ టేర్ ఉంటుంది, పిచ్ స్లోగా ఉంటుంది, స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది, స్లో బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్ కంటే ఎక్కువ. సో ఇండియా ఏమైనా చేంజ్ చేస్తుందా? లైక్ యూ వాంట్ బ్రింగ్ ఇన్ హర్షల్ పటేల్, డూ యూ వాంట్ బ్రింగ్ యూజీ చహల్, ఈ ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడు, వీ మే చేంజ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అది సెమీఫైనల్ అయినా కూడా వీ డోంట్ రియలీ థింక్ అబౌట్ ఇట్, బికాజ్ ఇఫ్ ఇట్ ఈస్ రియలీ రిక్వైర్డ్, ఇఫ్ ఇట్ ఈస్ డిమాండింగ్ విల్ చేంజ్ అన్నాడు. కాబట్టి బౌలింగ్లో అక్షర్ పటేల్ ప్లేస్లో యూజీ చహల్ లేదంటే స్లో బౌలర్ హర్షల్ పటేల్, ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కండిషన్స్ ఇండియాకి ఫేవరబుల్గా ఉన్నాయి. అడిలైడ్లో బెటర్ రికార్డ్ ఉంది. విరాట్ హ్యాస్ 5 సెంచరీస్ ఇన్ అడిలైడ్. పిచ్ ఈస్ ద యూజ్డ్ పిచ్ దే ఆర్ గోయింగ్ టు యూజ్. స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీస్ 5 ఫ్యాక్టర్స్ విల్ ఫేవర్ ఇండియా. కరెక్ట్. వెరస్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఆదిల్ రషీద్, మోయిన్ అలీ స్పిన్నర్స్ ఉన్నారు. యూ నెవర్ నో వెదర్ దే కెన్ రియలీ యూజ్ దీస్ కండిషన్స్. ఇండియా యూజ్ చేసుకునేలా యూజ్ చేసుకుంటలేదు తెలియదు. స్లైట్ 51-49. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా మళ్ళీ ఒక 2 crores లైవ్ లో క్రికెట్ వాచ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ సెమీఫైనల్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ ఇండియా టు గెట్ ఇన్ టు ద ఫైనల్స్. బికాజ్ 2007 ద ఇనాగ్రల్ వరల్డ్ కప్ ఇండియా గెలిచిన తర్వాత ఇండియా హ్యావ్ నెవర్ వన్ T20 వరల్డ్ కప్. అండ్ లాస్ట్ వరల్డ్ కప్లో we had a very disasterful performance. First round lone bite kochesam. So ee sari better ga undi and everiki expectations lekunde ante India meeda expectations untai, but many of the critics, many of the analysts, India custom group stage lone bite kochestadi. Because South Africa fast bowlers and Rignokia, Rabada, Engedi itlanti vallandariki Australian conditions are very much favorable an anukunnam, but they are always very very unlucky team. సో ఇండియాకి ఛాన్సెస్ ఉన్నాయి ఫైనల్కి రీచ్ అవ్వడానికి, మళ్ళీ ఆ 2007 వరల్డ్ కప్ హిస్టరీని రిపీట్ చేయడానికి. బట్ ఓన్లీ ఆన్ 2 కండిషన్స్. ఫస్ట్ దే హ్యావ్ టు విన్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ అండ్ దెన్ దే హ్యావ్ టు విన్ అగేన్స్ట్ వెదర్ ఇట్ మే బి న్యూజిలాండ్ ఆర్ పాకిస్తాన్. కరెక్ట్. సో ఫస్ట్ అయితే మనం సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ మీద డెఫినెట్గా ఇండియా గెలవాలని కోరుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ టైమ్ అండ్ గివింగ్. యాక్చువల్లీ మీరు అక్కడ అనలైజ్ చేసేదానికంటే ఇక్కడికి వచ్చి చక్కగా పీస్ఫుల్గా, దేర్ ఇస్ నో రష్, చాలా ప్రశాంతంగా. కామెంటరీలో ఏమైందంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ఎజైల్ విత్ యువర్ మైండ్, ఫిజికల్గా కాదు, ఎజైల్ విత్ యువర్ మైండ్. బికాస్ what happened on the previous ball, what is going to happen, history lo emaindi untai kabatti you will be literally you have to be focused. Correct. It looks like I just want to say this because chaala mandi messages chestaru, meeru ikkada idi maatladinru akkada adi maatladinru commentary lani. It's a tough job actually, very tough job. Definitely. సో అంటే అక్కడ ఏం జరిగింది మీరు అన్నట్టుగా అన్ని వేరియస్ లో 360 యాంగిల్స్ లో బ్రెయిన్ ఫోకస్ చేసి ఎక్కడ మిస్టేక్ లేకుండా చెప్పారు. నౌ ఇట్ హస్ బికమ్ మచ్ ఈజియర్ లిటిల్ బిట్ బికాజ్ టెక్నాలజీ మంచిగా వచ్చింది. యూ హావ్ 3-4 స్క్రీన్స్, యూ కెన్ గెట్ ద యాంగిల్స్ ఫ్రమ్ 3-4 different directions. యూ హావ్ ఎ ప్రొడ్యూసర్ హూ గివ్స్ యూ ఫీడ్బ్యాక్. There is a statistician who will give you ఇక్కడ ఇదైంది అక్కడ అదైంది అని చెప్పి. బట్ స్టిల్ యువర్ బ్రెయిన్ హ్యాస్ టు వర్క్ fast and 10 times faster just like the bowler's pace. Very true.